విశాఖ ఇండస్ట్రీస్ కు 6 వారాల లోపు 17 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించాలని హెచ్సిఏని ఆదేశించింది హైకోర్టు. 2004 లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి స్పాన్సర్షిప్ చేసింది విశాఖ ఇండస్ట్రీస్. అయితే హెచ్సిఏ విశాఖ ఇండస్ట్రీస్ మధ్య ఉన్న స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసింది హెచ్సిఏ. దీంతో విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్ళింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విశాఖ ఇండస్ట్రీస్ కి 18% యాన్యువల్ ఇంట్రెస్ట్ తో 25 కోట్లు చెల్లించాలని 2016 లో కోర్టు ఆదేశించింది. విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్సిఏ ప్రాపర్టీస్ ని బ్యాంక్ అకౌంట్స్ ని 2022 అక్టోబర్ లో అటాచ్ చేసింది కమర్షియల్ కోర్టు. అయితే బ్యాంక్ అకౌంట్స్ డీఫ్రీజ్ చేయాలని హైకోర్టులో అపీల్ చేసింది హెచ్సిఏ. దీంతో 6 వారాల్లోగా 17 కోట్ల 50 లక్షల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లించాలని హెచ్సిఏకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో కేసీఆర్పి ఇవ్వడం జరిగింది. ఈ సిఆర్పి మనకు సీడెం అటాచ్మెంట్ అండ్ ఆర్డర్స్ మీద సిఆర్పి వేశారు. 2016లో హైదరాబాద్ అసోసియేషన్ మీద విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. అవార్డు వచ్చింది, పర్సెంట్ అవార్డు, అటాచ్మెంట్ ఆర్డర్ పాస్ అయింది. 16 నుంచి ఇప్పటివరకు అమౌంట్స్ పే చేయలేదు. సో ఈపీ ఫైల్ చేసాం, ఈపీ అటాచ్మెంట్ ఆర్డర్ పాస్ అయింది. అటాచ్మెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఇంకా డబ్బులు పే చేయకుండా హైకోర్టులో వచ్చి సిఆర్పి ఫైల్ చేశారు. ఇవాళ వాళ్ళు హైకోర్టు వారు 17.5 crores డిపాజిట్ చేస్తే స్టే ఇచ్చారు. విత్ ఇన్ సిక్స్ వీక్స్లో 17.5 crores డిపాజిట్ చేయాలి. మిగతా మనీ మనల్ని కౌంటర్ వేయమన్నారు. కౌంటర్ వేసిన తర్వాత కోర్టు వారు డిసైడ్ చేస్తామన్నారు మిగతా అమౌంట్ 40% మనకు కౌంటర్ వేయమని చెప్పారు. 2004లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో స్టేడియం కావాలని చెప్పి అప్పుడు హెచ్సిఏ వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ని స్పాన్సర్షిప్ గురించి కోరడం జరిగింది. ఆ రోజులలో ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఈ స్పాన్సర్షిప్ చేస్తే స్టేడియం వస్తుందని చెప్పి. అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నిధులు ఇవ్వడం జరిగింది. కొన్ని రైట్స్, ఎందుకంటే ఇది స్పాన్సర్షిప్, ఎక్కడ స్పాన్సర్షిప్ ఉన్నా కానీ రైట్స్ ఇస్తారు. అలాగే జిఎంఆర్కి ఇంకా ఇతర వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రైట్స్ ఇచ్చినారు. దాని ప్రకారంగానే ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు విశాఖ ఇండస్ట్రీస్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తర్వాత వాళ్ళు ఆర్బిట్రరీగా ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు చట్టం ప్రకారంగా ఆర్బిట్రేషన్కి పోయింది. ఆర్బిట్రేషన్ అవార్డు 2016లో ఇచ్చారు. మీరు విశాఖ ఇండస్ట్రీస్కి మీరు అగ్రిమెంట్ ప్రకారంగా ఏదైతే ఇవ్వాలో క్యాన్సిల్ చేసినప్పుడు ఆ నిధులు పే చేయమని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి 25 కోట్లు విత్ 18% ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పి ఆర్బిట్రేషన్ కోర్టు అవార్డు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కమర్షియల్ కోర్టుకి. లేదు, మాకు అపీల్ చేస్తున్నామని చెప్పి వెళ్ళారు, కానీ ఎక్కడ కూడా స్టే లేదు. ఇప్పుడు కమర్షియల్ కోర్టు వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన అటాచ్మెంట్ ఆర్డర్ అక్టోబర్లో ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎవరైతే జస్టిస్ నాగేశ్వరరావు గారు సింగిల్ జడ్జ్ ఆపరేషన్ చేస్తున్నారో వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాళ్ళు, అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్లో ఐపీఎల్ మ్యాచెస్, ఇతర మ్యాచెస్ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధిక్కరించి ఈ హైదరాబాద్ అసోసియేషన్లో మ్యాచెస్ నడిపిస్తున్నారు. మొన్న కూడా బ్యాంక్ అకౌంట్స్ అటాచ్ అయినప్పుడు కూడా వారు దాని గురించి ఈరోజు అపీల్ వెళ్ళడం జరిగింది. కోర్టు స్ట్రిక్ట్గా వాళ్ళకి నిధులు బ్యాంక్లో వేయమని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చారు ఆర్డరు. మేము ఇంతే కోరుతున్నాము, తొందరగా ఈ మ్యాటర్ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు వచ్చిందో కొంచెం కూడా వ్యతిరేకంగా లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేశారో దాని ప్రకారంగానే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తొందరగా నాగేశ్వరరావు గారు ఈ దీంట్లో చర్య తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.